2000 నోట్లను నిషేధిస్తున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే ఒక ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్ళు చెదిరిపోయేలా బంగారం కోట్లలో నగదు కనిపించింది. ఓ ప్రభుత్వ ఆఫీస్పై పోలీసులు దాడి చేయగా కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబోర్డ్లో ఓ బ్యాగ్ని గుర్తించారు. కాగా ఆ బ్యాగ్ని తెరిచి చూడగా అధికారులు ఆశ్చర్యపోయారట. ఆ బ్యాగ్ నిండా నోట్ల కట్టలతో పాటు బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ బ్యాగ్ని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. జైపూర్లోని ఐటీ శాఖకు చెందిన యోజన భవన్లో లెక్కల్లోకి రాని డబ్బును అధికారులు గుర్తించారు. నిర్దిష్టమైన సమాచారంతో యోజన భవన్పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్లో 2.31 కోట్ల నగదు, కిలో పరువున్న బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఆ డబ్బు బంగారం ఆఫీస్లోకి ఎలా వచ్చింది, అది ఎవరిది అనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రికవరీ చేసిన నగదులో కేవలం 2500 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో 2.31 కోట్లు బంగారు బిస్కెట్లు సీజ్ చేసినట్టుగా ప్రకటించారు.